కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్రెడ్డి గారిని అడిగి చర్చను కొనసాగిద్దాం. శ్రీధర్రెడ్డి గారు, ఇంకొక చిన్న అనుమానం అండి, అదేంటంటే రాష్ట్ర అవసరాల రీత్యా దాదాపు 15 లక్షల టన్లు రాష్ట్రానికి సరిపోతాయి అని చెప్పి గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అవి అయిపోయిన తర్వాత ఈ యాసంగికి సంబంధించి ఎన్ని ఓడ్లు దిగుబడి అయ్యే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఒక విధానము ఏమీ లేకపోవటం కూడా కొంత సమస్యలకు దారితీస్తుంది కదా. ఏమనంటే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా లాగా పండిన ఓడ్లు మొత్తం కేంద్రమే కొనాలని చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? అట్లా కాకుండా ఇంత మేర ధాన్యము రాష్ట్ర అవసరాలకు పోగా మిగిలిన ఇంత ఉంటుంది, ఇంత కొనుగోలు చేయాలి కేంద్రము, కొనుగోలు విధానం ఏంటి అని చెప్పకుండా ఉన్న పలంగా కేవలం కేంద్రం మీద ఎత్తేయటం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? మొదటి నుంచి చెప్తున్నది అదే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి విధానం లేని కారణంగా ఇప్పుడు రబీలో కూడా శాస్త్రీయంగా జిల్లాల వారీగా పర్ఫెక్ట్ సర్వే చేసి అసలు ఎన్ని హెక్టార్లలో వరి సాగైంది అనేటువంటి చెప్పేటువంటిది లేదు. ఒక్కొక్క పేపర్ లో ఒక్కో రకంగా వస్తున్నది. నేనేమంటున్నానంటే అసలు మొదటి నుంచి కూడా పంట ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలలో రబీలో వరి సాగైతున్నది అనేటువంటి విషయంలో ప్రభుత్వం దగ్గర కూడా స్థిరమైనటువంటి లెక్కలు ఎంతప్పుడు ఎంతసేపటికి కూడా కాకి లెక్కలు చెప్పడము, కేంద్రాన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడము, రైతుల యొక్క దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేయడం. రెండోది ఏంటంటే ఈయన పాలన చూస్తా ఉంటే నాకు గుర్తుకొస్తా ఉంది, మన చిన్నతనంలో పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పి మన యొక్క ఇప్పుడు ఈయన అభినవ తుగ్లక్ గా మనం అభివర్ణించవచ్చు. ఆయన ఏమో ఢిల్లీ నుంచి పాలనా రాజధానిని దౌలతాబాద్ కు మార్చిండు, ఈయన సెక్రటేరియట్ నుంచి ఫామ్ హౌస్ కు మార్చిండు. ఈయన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు, ఆయన ఆలోచనల నిలకడగా ఉండవు. ఏ రోజు కూడా ఈ రోజు ఏం చెప్తాడు దాని మీద నిలబడతాడా అంటే తెల్లారి తన యొక్క విధానాన్ని తన యొక్క ఆలోచన ధోరణిని మారుస్తాడు, ప్రజలను గందరగోళంలో నెడతాడు. ఇప్పుడు అదే పద్ధతిని మన తెలంగాణలో కేసీఆర్ గారు అవలంబిస్తున్నాడని చెప్పాలా. ఒడ్ల విషయంలో కూడా అదే, ఆయన మొదటి నుంచి ఆయన పాలసీ అదే ఉన్నది. 1 ఎకరాలలో మాగానంటివి బ్రహ్మాండమైన రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటివి పండించిన పంటనంతా మేమే కొంటాం అంటే మేమే బస్తాలు మొత్తం అంటే నువ్వు నీ మంత్రులు ఎమ్మెల్యేలు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే కొంటాను అని చెప్తే మరి ఎప్పుడు లేని సంవత్సరం సమస్యను ఎందుకు? మీరు ఇందాక ఈ యొక్క ప్రారంభంలో అన్నారు రబీ రాగానే పంచాయతీ అని, రబీ కాదు ఈయన ఖరీఫ్ లో కూడా ఇదే పంచాయతీ పెట్టింది. ఓకే, ఖరీఫ్ లో కూడా గత ఖరీఫ్ లో ఎంత 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 మంది రైతులు నష్టపోయారండి, ఎంత మంది రైతులు ఏడ్చుకుంటా చెప్పిన వాళ్ళ బాధలు. ఐకేపీ కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలలో కాటాలు పూర్తయిపోయిన తర్వాత మిల్లర్ల దగ్గరికి పోతే మిల్లర్లు కింటాలు కింటాలు కట్ చేస్తుంటే జేసీకి చెప్తే జేసీలు వాళ్ళు మాట్లాడే జేసీల ముచ్చట మిల్లర్లు లేనే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఫోన్లు మోగలేదు వాళ్ళకున్న మిల్లర్లకు చీకటి ఒప్పందాల కారణంగా. ఇవన్నీ చాలా పెద్ద విషయం ఉన్నది. దీంట్లో ఏంటంటే ఈ రోజు తెలంగాణలో రైతు బ్యాక్డోర్ ప్రాసెస్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు కాసులు గురిపించేయడానికి ఒక బలిపశు అయింది, ఒక సాధనమైంది. అందుకనే ఈరోజు పూర్తిగా పూర్తిగా రైతు ప్రయోజనాలను రైతును కాపాడటం అనేటువంటి అంశాలు విస్మరించి రాజకీయం చేస్తా ఉన్నాడు. ఒడ్ల కొనుగోలు విషయంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నేను అందుకే మళ్ళీ ఫైనల్ గా కూడా ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీరు ఢిల్లీకి పోయి చాట చేసేది ఏం లేదు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఇప్పుడు వెంటనే మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే 24 గంటల్లో అన్ని జిల్లాలలో కలెక్టర్లతోనే సమావేశాలు, అక్కడ స్థానికంగా మంత్రులు సమావేశాలు పెట్టడం.